Hi friends, welcome to our channel Simple and Delicious by Cherukuri. ఈ రోజు మనం సొరకాయ రోటి పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాల్సినవి సొరకాయ ఒక ముక్క, పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని pan లో యాడ్ చేసుకోవాలి. సీడ్స్ తీసేయాలి. పచ్చిమిరపకాయలు 15 తీసుకున్నాను. మీరు కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొని యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్ల నూనె యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా అయ్యాక కొంచెం చింతపండు 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని చల్లార్చుకోవాలి. రోల్లో వేసుకొని మెత్తగా అయ్యేలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా రెమ్మలన్నీ ఒలుచుకొని పికిల్లో యాడ్ చేసుకొని చిన్న ఉల్లిపాయ రెమ్మలు కూడా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కూడా మెత్తగా అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా బాగా మెత్తగా అయ్యేలాగా నూరుకోవాలి. జీలకర్ర యాడ్ చేయటం వల్ల పచ్చడి బాగా టేస్ట్గా వస్తుంది, మంచి వాసన కూడా ఉంటుంది. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు రోట్లో అయినా చేసుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అన్నీ మెత్తగా అయ్యాక చేత్తో ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది. ట్రై చేయండి. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.